సంతోష్ బాబు అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులంతా నివాళులర్పించారు. ప్రస్తుతం ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కొద్దిసేపటి క్రితమే సంతోష్ భౌతికాయానికి నివాళులర్పించారు. ఆయనతో మాట్లాడదాం. సంతోష్, దేశం కోసం త్యాగం చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక భరతమాత ముద్దుబిడ్డ భానుపూరికి ఈరోజు కన్న కొడుకులాగా ఈరోజు సూర్యాపేటకు చెందిన మన పూర్వ నల్గొండ జిల్లా వీరుడు పుట్టుకతోనే దేశానికి సేవ చేయాలని చెప్పి తల్లిదండ్రులను వదిలిపెట్టి ఎక్కడో కోరుకొండ స్కూల్లో చదువుకొని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి ఈరోజు కల్నల్ స్థాయికి ఎదిగి 15 సంవత్సరాలుగా దేశాన్ని కాపాడుతూ దేశం కోసం చేస్తున్న సేవ నిజంగా మరవలేనిది. ఇలాంటి జిల్లా ఇలాంటి వీరుడు మా జిల్లాలో పుట్టడం గర్వకారణంగా భావిస్తున్నా. ఇవాళ వారు చనిపోవడం అందరినీ కూడా కలిసివేసింది. ఇవాళ మొత్తం కూడా మా జిల్లాతో పాటు యావత్ తెలంగాణ చైనా దురాక్రమణలో దొంగతనంగా ఈరోజు ఈ విధంగా అటాక్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి వారి పిల్లల్ని ధైర్యాన్ని ఇవ్వాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ మొత్తం కూడా మేమందరం కూడా కుటుంబ వెంబడే ఉంటాం. కుటుంబం కోసం అతని ఫ్యామిలీ కోసం ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది ఫ్యామిలీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో పాటు మేమందరం కూడా తమకు అండగా ఉంటాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా, ఎందుకంటే మధ్యతరగతి చెందిన కుటుంబం ఇలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. గతంలో ఒకసారి పాకిస్తాన్తో పోరాటం చేసిండు. అలాంటి కుటుంబానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే ఆ అమ్మాయికి గురువు ఫోన్ ఉద్యోగంతో పాటు కనీసం 2 లక్షల 2 కోట్ల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని. 2 కోట్లు కాదు, 250 కోట్లు ఇచ్చినా తక్కువనే, ఎందుకంటే అలాంటి వ్యక్తి మళ్ళీ దొరకడు. 100కో 1 కోటికో పుడతారు. అలాంటి వ్యక్తి మా జిల్లాలో పుట్టడం నిజంగా మా గర్వకారణమే కాదు, ఇవాళ తెలంగాణ గర్వించే తగ్గ జీవం దేశం మొత్తం కూడా ఇవాళ ఒక కళ్ళలు ఒంటరి పోరాటం చేసి మృతి చెందడం జరిగింది. గతంలో కూడా ప్రాణాలు నక్సలైట్ దాడిలో కానీ ఇతర విషయాలు చనిపోయినప్పుడు కూడా మన గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాము. ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాము. అలాంటి దేశం కోసం పోరాటం చేసిన నాయకుడు కాబట్టి, వీరుడు కాబట్టి ఉద్యోగంతో పాటు హైదరాబాద్లో ఇంటి స్థలం 6 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి వెంటనే ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. ఒక బాధాకరం ఏంటంటే, మాకు విమర్శ కాదు కానీ ఒక మానవత్వం ఉన్న మనిషిగా నేను హకీంపేటకు పోయినా కనీసం ముఖ్యమంత్రి గారు ఆ శ్రద్ధాంజలి ఘటించుంటే వీళ్ళందరం కూడా ఆ కుటుంబానికి ధైర్యం వచ్చేది. ఆయన రాకపోతే బాధ లేదు కానీ ఎవరైనా సరే గవర్నరే పోయి గంట సేపు అక్కడ వెయిటింగ్ చేసింది. ఇలాంటి సందర్భాల్లో మనం వచ్చేది ధైర్యం. దేశం కోసం చనిపోయిన ఈ మాత్రం శ్రద్ధాంజలి ఘటించే ఓపిక లేకపోతే చాలా బాధాకరం. విమర్శల జోలికి పోతలేదు. కాకపోతే మేము చేసిన డిమాండ్ పట్ల వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలన్నదే మా కోరిక. రైట్. కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి డిమాండ్ని మనం చూసాము. సంతోష్ బాబు కుటుంబానికి 2 కోట్ల కాదు 200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించినా నష్టం లేదని ప్రధానంగా చెప్తున్నారు. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ కూడా వాళ్ళ కుటుంబాలని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని